ఎమ్మిగనూరు ప్రభుత్వ వైద్య సిబ్బంది సమస్య కృషితో ప్రసవాలలో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిని మొదటి స్థానంలో నిలిపినందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి బాలయ్య సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు హేమంత్ కుమార్, బాలాజీ మాధవ్, గుల్నాజ్ చంద్రశేఖర్, గ్రామీణ సిఐ మంజునాథ్ పాల్గొన్నారు. ఇంతవరకు కూడా మనమే 2018 లో ఒకసారి 300 కేసెస్ డెలివరీ కేసెస్ చేశాము. ఇప్పుడు ఈ ఇయర్ 2020 నవంబర్ మంత్ 272 నార్మల్ డెలివరీస్, 58 సిజేరియన్స్. సో టోటల్ హైయెస్ట్ 300 కేసెస్ స్టేట్ లో ఫస్ట్ సిఎస్సీ లెవెల్ సిఎస్సీ ప్యాటర్న్ లో ఫస్ట్. సో మీ అందరి సహకారంతో ఈ అచీవ్మెంట్ లో ఇట్లా ముందుకు వెళ్ళిపోతా ఉన్నాము. నా చిన్న విన్నోగారు ముఖ్యంగా మాధవ్ మేడం ఒకప్పుడు 10 ఇయర్స్ 15 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ వచ్చాను హాస్పిటల్. వచ్చిన కొత్తలో ఒక డెలివరీస్ మహా అంటే 30-40, మహా అంటే 50 డెలివరీస్. సిక్స్ షెట్స్ ఒకటి కూడా ఉండేది. ఒక 4-5 ఇయర్స్ తర్వాత మేడం గారు వచ్చారు, వచ్చేసి సెక్షన్ స్టార్ట్ చేస్తారు. మనం చూస్తున్నాం మన కళ్ళెదులోనే ఎలా జరుగుతుందో చూస్తూ ఉన్నాం. 100, 200, 300, 400, 500, 330, 300+, 54 సెక్షన్స్, 50 బెడ్ హాస్పిటల్కు అదంతా ఈజీ కాదు. డెలివరీస్ చాలా 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 మినిమం కాంప్లికేషన్స్. ఇంకొక విషయం చెప్పాలంటే పాత టీం అంతా వెళ్ళిపోయారు. మోస్ట్ ఇంపార్టెంట్ అంతా వచ్చిన చేసిన వాళ్ళంతా ఆల్మోస్ట్ కొత్త నర్సెస్. సో కొత్త నర్సెస్ 330 డెలివరీస్ చేయడం అంటే నిజంగా ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. ముందుగా ఈ టీం అంతా నడిపిస్తున్న ఫస్ట్ దీనికి మన క్రెడిట్ వచ్చేది ఫస్ట్ మా మాధవ్ మేడం, ఎందుకంటే ఆ టీం లీడర్, ఫస్ట్ టీం లీడర్. తర్వాత నెక్స్ట్ మేమంతా డాక్టర్స్, అందరికంటే ఇంపార్టెంట్ లేబర్ రూమ్ స్టాఫ్ చెప్పాలంటే వాళ్ళు మెయిన్గా చేస్తుండేది వాళ్ళు అక్కడ గైడెన్స్ మాధవ్ మేడం. సో ఇది ఒకరితో చేసేది కాదు. 2 ఇయర్స్ బ్యాక్ మన మాధవ్ మేడము బెస్ట్ డాక్టర్ కూడా అవార్డు కూడా తీసుకున్నాం. సో ఇప్పుడు మనకు ఈ మధ్యన మనం ఎంసీహెచ్ బ్లాక్ కూడా స్టార్ట్ చేసాం కదా. బ్లాక్ చేసిన మొదటి నెలలోనే ఇంత మంచి గ్రేట్ రావడము నిజంగా అది అప్రిషియేట్ చేయాలి. ఇది మనకు స్టేట్ మనకు సార్, ఇది స్టేట్లోనే బెస్ట్. లాస్ట్ టైం ఒకసారి 300 చేసినప్పుడు స్టేట్లోనే బెస్ట్ హాస్పిటల్. ఈ మధ్య డాక్టర్